ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో మన మనసులను సిద్ధపరచుకుందాము. దేవుడి వాగ్దానం కొరకు ప్రియమైన పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి, మన అందరినీ దర్శించండి ప్రభువా. ప్రతి హృదయాన్ని చూస్తున్నావు. ఎవరే పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరికే మాటలైతే అవసరమైనాయో తండ్రి, హృదయాన్ని ఎరిగిన దేవుడిగా ప్రభువా మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడి దర్శించమని ఏ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ప్రొవర్బ్స్ చాప్టర్ 16:6, బై మర్సీ అండ్ ట్రూత్ ఇనీక్విటీ ఈస్ పర్చ్డ్ అండ్ బై ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ మ్యాన్ డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక, ఆమేన్. ఈరోజు మనుషులలో చెడుతనం ఇంతగా పెరిగిపోవడానికి కారణం ఏంటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోవటం వల్లనే. అందుకనే దేవుడు చెప్తున్నాడు అనమాట, ఈరోజు ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు చెడుతనం నుంచి తొలగిపోతారంట, మంచి మార్గంలో నడుస్తారంట. అంటే దేవుడు అంటే భయం లేనటువంటి వాళ్ళు, దేవుడు అంటే భక్తి లేనటువంటి వాళ్ళే ఈరోజు ఎక్కువగా చెడు మార్గంలో నడుస్తున్నారండి. ఒక కుటుంబాన్ని కూడా మనం తీసుకుంటే పిల్లలకి తల్లిదండ్రులు అంటే భయం ఉంటే ఆ పిల్లలు ఏ విధంగా పెరుగుతారు? భయంతో భక్తితో ఉంటారు, తప్పు పనులు చేయడానికి వెళ్ళరు. కానీ తల్లిదండ్రులు అంటే భయం లేని పిల్లలు ఏం చేస్తారు? ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తారు, చెడు మార్గంలో నడుస్తారు. ఇంకొక విషయం చెప్పాలండి, చెడు అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే కుటుంబాలలో నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు మన దేశం చెడిపోవడానికి కారణం ఏంటంటే మన కుటుంబాలు సరిగ్గా లేకపోవడం వల్ల. ఈరోజు మన దేశంలో ఇంత చెడుతనం ఉంది అంటే కారణం ఏంటంటే మన కుటుంబాల్లో మంచితనం లేకపోవడం వల్ల. దీనికి దానికి ఏంటి సంబంధము అంటే మనకి దేవుడు ఇచ్చినటువంటి బహుమానాలైనటువంటి మన బిడ్డల్ని మనం సరైన రీతిలో పెంచకపోవడం. ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని పెంచే విషయంలో బాధ్యత వహించి, నా బిడ్డ మంచి ప్రయోజకుడు కావాలి, నా బిడ్డ ఒక మంచి స్థితిలో ఉండాలి అని మనం చాలాసార్లు ప్రయాసపడతాం. మంచి మంచి స్కూల్స్కి పంపిస్తున్నాం, మంచిగా వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి ఇస్తున్నాం. ఎప్పుడైనా ఆలోచించామా వాళ్ళని దేవుళ్ళలో పెంచుతున్నామా? వాళ్ళకి మంచి క్యారెక్టర్ని ఇస్తున్నామా? వాళ్ళు మంచితనంతో నడుచుకుంటున్నారా? దానికి కావాల్సిన బిహేవియర్ నాలో ఉందా? ఇవన్నీ మనం పరీక్షించుకోవడం లేదనమాట చాలాసార్లు. ఈరోజు మన పిల్లల్ని దేవుళ్ళో పెంచకపోవడం అనేది సమాజానికి చెడుతనం కలగజేస్తుందండి. మరి పిల్లలు దేవుడిచ్చేటువంటి ఒక మట్టి ముద్దలన్నమాట. వాళ్ళని మనం ఏ విధంగా చేయగలిగితే మంచి ఆకారం ఇచ్చి వాళ్ళు ఆ విధంగా మారుతారు. దేవుడు మనకి ఒక మట్టిని ఇచ్చాడు, దాన్ని బొమ్మను చేసుకోమన్నాడు. చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటే మన మీద ఉంది. వాటిని ఏ విధంగా మలుచుకోవాలో అది మన చేతుల్లో ఉంది. మనం శిల్పిగా ఉండి ఏ విధంగా చెక్కితే మన బిడ్డలు ఆ విధంగా ఉంటారనమాట. ఈరోజు మన పిల్లల్ని చూసినప్పుడు అర్థమవుతుంది, ఒక ఫిగర్ అవుట్ మనం చేసుకోవచ్చు. ఓకే, నా బిడ్డను నేను ఈ విధంగా చెక్కానా? నువ్వు మంచిగా చెక్కితే నీ బిడ్డ ఖచ్చితంగా మంచివారుగా ఉంటారండి. మనం చెడ్డగా చెక్కితేనే వాళ్ళు చెడ్డగా తయారవుతారు. ఈరోజు మీ పిల్లలకి అన్నీ ఇస్తున్నారేమో, కానీ సమయం ఇవ్వట్లేదేమో. ఒకసారి ఆలోచించండి, మీరు ఎన్ని ఇచ్చినా మీ బిడ్డలతో కాసేపు కూర్చొని మాట్లాడలేకపోతే, మీ బిడ్డలతో కాసేపు టైం స్పెండ్ చేయకపోతే, మీ బిడ్డలతో కాసేపు మీరు మాట్లాడకపోతే అది ఏమాత్రం మీకు ప్రయోజనం లేదు, మీ పిల్లలకి ప్రయోజనం లేదు. ఈరోజు అందరు బిజీ అయిపోయారండి. చాలా మంది పేరెంట్స్ ఈరోజు ఇద్దరు వర్కింగ్ అవ్వడం వల్ల, పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల, అలాగే పిల్లల్ని మేడ్స్కి ఇచ్చేయడము, అలాగే డే కేర్స్లో వదిలేస్తూ ఉంటాం. ఇవన్నిటి యొక్క ప్రభావం బిడ్డల మీద పెరుగుతుందండి. తల్లిదండ్రులతో పెరిగితే పిల్లలకి తల్లిదండ్రుల బుద్ధులు ఏమున్నాయో, వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారో పిల్లలు కూడా అదే విధంగా బిహేవ్ చేస్తారండి. కానీ ఒక డే కేర్లను లేకపోతే ఇంకొకరు కేర్ టేకర్గా మనం ఇచ్చినప్పుడు ఎవరు పెంచుతారో ఖచ్చితంగా వాళ్ళ అలవాట్లు, వాళ్ళ బుద్ధులు పిల్లలకి అనేది వస్తాయి. పిల్లలకి ఇవ్వాల్సింది లగ్జరీ లైఫ్ కాదండి, గుడ్ క్యారెక్టర్ని మనం బిడ్డలకి గిఫ్ట్గా ఇవ్వాలి. ఏదైనా మనం మన బిడ్డలకి ఇవ్వగలుగుతామంటే మంచి క్యారెక్టర్ని బిల్డ్ చేయాలి. ఎలా వస్తుంది మంచి క్యారెక్టర్? ఏ విధంగా వాళ్ళు మంచిగా ఎదగగలుగుతారు అంటే మన బిడ్డలు మనల్ని చూసి నేర్చుకుంటారు చాలా విషయాలు. కాబట్టి మనం వాళ్ళ ఎదుట మాదిరికరంగా ఉన్నప్పుడే వాళ్ళ జీవితాలు మార్చబడతాయి. వాళ్ళ యొక్క బ్రతుకు అనేది ఒక మంచి
విధానంలోకి వాళ్ళు నడిపించబడతారు. కాబట్టి మనమే మన పిల్లలకి రోల్ మోడల్ లాగా జీవించాలి. మన మాటలు, మన ప్రవర్తన, మన యొక్క బిహేవియర్, ప్రతిదీ వాళ్ళు గమనిస్తారండి. మొదటిగా వాళ్ళు నేర్చుకునేది ఏంటంటే ఇంట్లో నుంచే నేర్చుకుంటారు. ఏదైనా నేర్చుకోవాలి, ఒక చెడు మాట మాట్లాడుతున్నారా, మనం ఏం మాట్లాడితే మన పిల్లల నోట్లో నుంచి అవే వస్తాయి. అంతే కదా, ప్రతిసారి మనం రిపీటెడ్గా వాడే మాటలు మన పిల్లలు పలుకుతారు. మనం రిపీటెడ్గా చేసే పనులే మన పిల్లలు చేస్తూ ఉంటారు. అంటే ఈరోజు మనము మన పిల్లల మీద ప్రభావం చాలా చూపిస్తున్నాం. ఈరోజు మనం మంచిగా ఉంటే మన పిల్లలు మంచిగా ఉంటారు. మనం ఆత్మీయులమైతే మన పిల్లలు కూడా ఆత్మీయులుగా ఉంటారు. మనం చక్కగా పాటలు పాడి ప్రార్థన చేసేవారిగా ఉంటే వాళ్ళు కూడా అదే అలవాట్లే ఉంటాయి. ఇవన్నీ మనలో లేవనుకోండి, మిగతావన్నీ వాళ్ళ ఉంటాయి. కాబట్టి ఎవరు ఈరోజు సమాజానికి మేలైనటువంటి స్థితిని కలగజేయాలని ఆశపడుతున్నారో, మొదటిగా మన బిడ్డల్ని మనం చక్కగా పెంచుకుందామండి. మన ఇంట్లో మార్పును తీసుకొద్దాం. ఈ ఇంట్లో ఉన్న బిడ్డలే రేపు బయటకు వెళ్తారు. ఈ బిడ్డలే సమాజాన్ని మార్చడానికి వీళ్ళు 10 మందితో ఫ్రెండ్షిప్ చేస్తారు. వీళ్ళల్లో ఉన్న మంచితనాన్ని వీళ్ళు ఆ 10 మందికి ఇవ్వగలిగితే వాళ్ళు మార్చబడతారు. వాళ్ళు ద్వారా ఇంకా 10 మంది మార్చబడతారు. కాబట్టి వ్యవస్థ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? కుటుంబంలో నుంచి స్టార్ట్ అవ్వాలి. మానవులుగా శారీరకంగా మనము ఇవన్నీ చేయలేమండి, కానీ ఆత్మీయ జీవిత పరంగా మనం ఖచ్చితంగా వీటిలో మార్పునైతే తీసుకురాగలుగుతాం. ఎందుకంటే దేవుడి మాటలు చిన్నప్పటి నుంచే మన బిడ్డలకు నేర్పిస్తే దేవుని యొక్క మరియు ఉన్నతమైనటువంటి ఆలోచనలు వాళ్ళ పట్ల ఏమైతే ఉన్నాయో మన బిడ్డలకు మనం తెలియజేయగలిగితే, మీరు నార్మల్ పిల్లలు కాదు, మీరు దేవుడిచ్చినటువంటి బహుమానాలని, ఇంపార్టెన్స్ని వాళ్ళకి కానీ మనం చూపించగలిగితేనండి, ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి వ్యక్తులుగా తయారవుతారు. ఈరోజు మరి ఎంతోమంది మిషనరీస్ ఈ భారతదేశానికి రావడానికి, అలాగే ఎంతోమంది త్యాగపూరితంగా వాళ్ళ ఫ్యామిలీస్తో సహా ఇక్కడికి వచ్చేసి ఎంతోమందికి సువార్తను అందించడానికి కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటివి, అలాగే వాళ్ళు దేవుడి దగ్గర నుంచి తీసుకున్నటువంటి అనుభవంతోనే త్యాగపూరితమైనటువంటి పరిచర్యలు చేశారు, ఎంతో మంచిని నింపగలిగారు. ఈరోజు మనం మంచి మంచి స్టోరీస్ని మన పిల్లలకి చెప్పినట్లయితే, మంచి మంచి దేవుడి మాటల్ని వాళ్ళకి మనం బోధించినట్లయితే వాళ్ళ మనసులో కూడా అవి విత్తనాలుగా భయపడతాయి. వాళ్ళు ఎదుగుతున్నప్పుడు అవి కూడా వాళ్ళ జీవితాల్లో ఫలిస్తాయి. కాబట్టి మొదటిగా దేవుడికి ఏ విధంగా భయపడాలో మనం నేర్పించాలండి మన పిల్లలకి. మరి దేవుణ్ణి భయము అంటే ఏంటంటే మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించే ప్రతి బిడ్డ తల్లిదండ్రులు కూడా ఆటోమేటిక్గా ప్రేమిస్తారు. ఎవరైనా సరే అండి, దేవుణ్ణి ప్రేమించే ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ బిడ్డల్ని ఖచ్చితంగా ప్రేమిస్తారు. మీరు అలా ఉన్నారా? మరి మీరు దేవుని ప్రేమిస్తున్నారంటే మిగతా ఖచ్చితంగా మీ ఫ్యామిలీని ప్రేమిస్తారే అండి. ఎందుకంటే ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు సంరక్షిస్తారు. కుటుంబాన్ని సంరక్షించలేకపోతే వారు అవిశ్వాసుల కంటే చాలా చెడ్డ అయిన వాళ్ళు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కుటుంబంలో తండ్రి పాత్ర చాలా విలువైనది. తండ్రి కుటుంబానికి హెడ్ కాబట్టి ఈ హెడ్ ఏ విధంగా ఉంటుందో మిగతా బాడీ, మన కంట్రోలింగ్ కూడా మన బాడీ అంతే కదా, మన హెడ్ ఏ విధంగా ఆర్డర్స్ ఇస్తుందో అలాగే మన బాడీ అంతా నడుస్తుంది. సో కుటుంబంలో తండ్రి పాత్ర చాలా విలువైనది. తండ్రి కానీ ప్రార్థనాపరుడైతే, తండ్రి కానీ ఒక క్రమశిక్షణగా దేవుడిలో ఉండగలిగితే ఆ కుటుంబం అంతటి నడిపిస్తారు. కాబట్టి వాక్యం ఏంటంటే తల్లిదండ్రులు, ఒకవేళ తండ్రి సరిగ్గా లేకపోతే అట్లీస్ట్ తల్లి అయినా సరిగ్గా ఉండి పిల్లలకు ఒక మాదిరికరమైన జీవితాన్ని ఇచ్చేవారిగా, మరి తల్లి ప్రార్థన ఎంతోమంది మిషనరీస్ని బయటకు తీసుకురాగలిగారండి. ఎంతోమంది తల్లులు చేసిన ప్రార్థన వల్ల వాళ్ళ బిడ్డలు చాలా గొప్ప ఉజ్జీవంతులయ్యారు. కాబట్టి మా భర్త సరిగ్గా లేడండి, అందుకే మా పిల్లలు ఇలా ఉన్నారని రీజన్ చెప్పక, ఎవరు సరిగ్గా ఉన్నా సరిగ్గా లేకపోయినా తల్లిదండ్రులకు బాధ్యత మన మీద ఉందని గుర్తుపెట్టుకొని, తండ్రి చేయలేకపోతే తల్లిగా మనం ఫుల్ఫిల్ చేసే బాధ్యత మన మీద ఉంది. ఒకవేళ మరి తండ్రి చేస్తూ తల్లి చేయలేకపోతే తండ్రి ఆ బాధ్యతను తీసుకొని మరి పిల్లల్ని దేవుడి వైపుకు నడిపించేవారుగా ఉన్నట్లయితే తప్పకుండా మన బిడ్డల జీవితంలో మరి గొప్ప మార్పును మనం చూడగలుగుతాం. తల్లిదండ్రులు ఇద్దరు ప్రార్థనా పరులయ్యండి. దేవుడితో సహవాసం కలిగిన వ్యక్తులైతే ఇంకా బిడ్డల జీవితాలు తప్పకుండా ఒక ఫ్లరిష్, వాళ్ళు వర్ధిల్లే బిడ్డల్లాగా ఉంటారు అన్నమాట. ఒక మాదిరికరమైనటువంటి బిడ్డల్లాగా ఉంటారు, అలాగే సమాజానికి మేలు చేసే బిడ్డలుగా ఉంటారు. కాబట్టి ఈరోజు మానవుల యొక్క చెడుతనము మనిషిలో నుంచి పోవాలి అంటే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే వెళ్తుందండి. ఎందుకంటే మన సహజమైనటువంటి స్థితిని చూపించేది అద్దం మాత్రమే. ప్రతిరోజు మనం అందరం అద్దంలో చూసుకుంటాం. కారణం ఏంటంటే ఎవరిని అడిగినా పర్టికులర్గా ఇక్కడ మరక ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది, నీ ఫేస్లో ఇక్కడ అడ్జస్ట్ చేసుకో అని కొన్ని మాత్రమే చెప్తారు, కానీ అన్నీ చెప్పలేరు. కానీ అది అద్దం ముందు మనం నిలబడితే మనం ఏంటో ప్రతిదీ కూడా అద్దం చూపించేస్తుంది మనకి ఇంకా. కాబట్టి మనం సరి చేసుకుంటాం. అలాగే దేవుడి మాటలు అద్దం వంటివి. కాబట్టి మనం ఆయన ఎదుటికి వచ్చినప్పుడు ఆయన అద్దం లాంటి వాడు. కాబట్టి ఆయన ముందు మనం నిలబడినప్పుడు మన స్థితి అంతా కూడా మనకు తెలిసిపోతుంది. మనం చెడు అనేది
అనేది మనలో నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈరోజు దేవునిలో భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకుందాము. మన సహజ సిద్ధమైనటువంటి స్థితి ఏంటో ఆయనకు బాగా తెలుసు కాబట్టి మనల్ని అసాధారణగా మారుస్తాడు, మన సహజమైనటువంటి స్థితిని మనలో నుంచి తీసేసి. కాబట్టి మొదటిగా మనల్ని మనం మార్చుకుందాము, అలాగే మన బిడ్డల్ని మార్చుకుందాము, తర్వాత సమాజాన్ని కూడా మార్చుకుందాము. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనందరికీ తన కృపను దయచేయనుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మీ అందు భయభక్తులు కలిగి ఉండడానికి, ప్రతి ఒక్క కుటుంబానికి, కుటుంబంలో ఉన్న బిడ్డలకి ప్రభువా మీ కృపను అనుగ్రహించండి. నీలో పెంచడానికి తల్లిదండ్రులకి జ్ఞానం ఇవ్వండి. అయ్యా, మొదటిగా మా బిడ్డల ఎదుట మేము మాదిరికరంగా ఉండటానికి కృపనివ్వండి. సమాజానికి మేలు చేసేటువంటి బిడ్డల్ని తయారు చేయడానికి కృపనివ్వండి. అందుకు కావాల్సిన జ్ఞానం ప్రతి తల్లిదండ్రులకు దయచేయమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.